హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. హోటల్ స్టైల్లో ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ విత్ క్విక్ టమాటా చట్నీ. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశపిండి లేనప్పుడు కానీ, లేకపోతే క్విక్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఈ రెసిపీ ది బెస్ట్ రెసిపీ అన్నమాట. క్విక్గా చేసేయచ్చు, ఈజీగా చేసేయచ్చు అండ్ టేస్టీగా తినేసేయచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికి కాంబినేషన్గా మనం టమాటా చట్నీ తయారు చేసుకుందామండి. టమాటా చట్నీ కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల దాకా మినపగుళ్ళు వేయండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కారానికి తగ్గట్టుగా 6 నుంచి 8 ఎండుమిర్చి వేసుకోండి. వీటిని దోరగా లో ఫ్లేమ్లో ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేశాక నెక్స్ట్ ఇందులో చిన్నవైతే 3 టమాటాలు, పెద్దవైతే 2 టమాటాలు దాకా తీసుకుని ఇలా కొంచెం పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి టమాటాల్ని మెత్తగా మగ్గేంత వరకు నూనెలో మగ్గించుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు మగ్గిస్తే టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోతాయండి. టమాటా ముక్క అనేది సాఫ్ట్గా అయితే సరిపోతుందండి, ఇలా మెత్తబడితే చాలన్నమాట. ఇందులో ఉండే గుజ్జు మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేయొద్దు. సో మనకి గ్రేవీ అనేది రావాలి, చట్నీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేసి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇలా కంప్లీట్గా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. సో టమాటాలో ఉండే గుజ్జుతోనే మనకి చిక్కటి చట్నీ తయారైపోతుందన్నమాట. సో ఇలా చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. సో చట్నీని బౌల్లోకి తీసేసుకుని తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టేసి చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇలా తయారు చేసుకున్న టమాటా చట్నీని 3-4 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలన్నా సర్వ్ చేసుకోవచ్చండి. సో రవ్వ ఇడ్లీలోకి ఇన్స్టెంట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రవ్వ ఇడ్లీ ప్రిపరేషన్ చూద్దాం. రవ్వ ఇడ్లీ కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఈ తాలింపుని కొంచెం ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, శనగ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి ఈ నూనెలో కొద్దిసేపు వేయించాలి. క్యారెట్ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట. సో అంతవరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ, సూజీని యాడ్ చేసుకోండి. ఇలా బొంబాయి రవ్వని కూడా వేసి దోరగా లో ఫ్లేమ్లోనే 5-10 నిమిషాల పాటు వేయించండి. ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించేసుకుని ఒక బౌల్లోకి ఈ రవ్వ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్గా 1 కప్పు దాకా పెరుగుని వేసుకోండి. పెరుగుని వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా అంతా కూడా బాగా కలిసిపోయాక మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత పెరుగంతా కూడా చక్కగా రవ్వ అబ్జర్వ్ చేసుకుని కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ అనేది తయారవుతుందన్నమాట. నెక్స్ట్ మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే తయారు చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా వాటర్ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇలా ఇడ్లీ బ్యాటర్ని తయారు చేసేసుకుని పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకుని అందులో వాటర్ వేసి స్టీమ్ చేయండి. నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్లు తీసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలండి. కొద్దిగా నెయ్యిని కానీ లేదా నూనెని కానీ లేదా వాటర్ని కానీ అప్లై చేసుకుని ఇందులోకి మన ఇడ్లీ పిండిని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఎన్ని ఇడ్లీలు అయితే కావాలో అన్ని ఇడ్లీల్ని ఇలా ప్లేట్లో అరేంజ్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం స్టీమ్ చేసుకోవాలి. మిగిలిన బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో వాటర్ మరిగి ఇలా ఆవిరి వస్తున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని సెంటర్లోకి పెట్టి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 15-20 నిమిషాల పాటు ఉడికిస్తే ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. సో 15-20 మినిట్స్ తర్వాత మూత తీసి చక్కగా ఇడ్లీని బయటకు తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఇడ్లీ మాదిరిగానే ఈ రవ్వ ఇడ్లీ కూడా ఫ్లఫీగా, స్పంజీగా, చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో ఇడ్లీలు తుంచి చూపిస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత పర్ఫెక్ట్ రవ్వ ఇడ్లీ రెడీ అయింది అనేది. సో హోటల్ స్టైల్ రవ్వ ఇడ్లీ చేసుకోవడం చాలా తేలికండి. అండ్ ఈ రవ్వ ఇడ్లీతో నేను చూపించిన టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట.
నెక్స్ట్ టైం రవ్వ ఇడ్లీ చేసేటప్పుడు ఈ కొలతల్లో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. టేస్టీ రవ్వ ఇడ్లీ ఇంట్లో ఈజీగా చేసేయచ్చు. మరి ఈ రవ్వ ఇడ్లీని ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.